హలో 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 గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నమితాస్ కేఫ్. ఎలా ఉన్నారు? సూపర్. నేను కూడా సూపర్ సూపర్ ఉన్నానండి. అండ్ మార్నింగ్ కర్రీ ట్రై చేశారా? బాగుందా? చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్. ఎమ్మీగా ఉంటుంది. మన అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేసేసుకుందామా అండి? ఇంకెందుకు ఆలస్యం? పదండి. ఈరోజు అయితే నేను 2 కేజీల బొచ్చు తీసుకున్నానండి, స్కిన్లెస్ తీసుకున్నాను. దానికి ఎంతెంత కావాలో చూపిస్తాను, పదండి. 4 కరివేపాకు రెమ్మలు కావాలండి, 1 కప్పు కొబ్బరి, 6 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటో, 1 కప్పు ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 6-7 ఎండుమిరపకాయలు, దినుసులు తీసుకున్నానండి. దినుసులు అంటే ఏమేమి తీసుకున్నానంటేనండి, నేను దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అండ్ 2 దాచిన చెక్క తీసుకుని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, 7 లవంగాయలు అండ్ మిరియాలు 6 తీసుకున్నానండి. 6 తీసుకొని వీటిని ఇలా వేయించుకుంటున్నానమాట. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం. ఇది వేగిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మనం పౌడర్గా చేసుకోవాలండి. అంటే వాటర్ పోసి ఏం చేయొద్దు, చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, దానిలో వేసుకోండి. దానిలో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. ఇది పైన పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఏం చేయాలంటే, మన కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి ఒక్కటి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని మాత్రమే మనం మిక్సీ వేసుకుంటున్నామండి. ఇంకా ఏది మనకి మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని 1 కడాయి పెట్టుకోవాలండి. 1 కడాయి పెట్టుకొని నేనైతే మట్టికుండ తీసుకుంటున్నాను. మీ దగ్గర మట్టికుండ ఉంటే మట్టికుండ తీసుకోండి, చాలా బాగుంటుందండి. మట్టికుండలో మనకి ఏంటి అంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మట్టికుండలో కొంచెం 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. మనకేంటంటే ఇలాంటి పులుసుల్లో, అందులో 2 కేజీలు చేస్తున్నాం కాబట్టి కొంచెం పులుసుల్లో కొంచెం నూనె పడుతుందండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట. 6 to 7 అలా టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. మరీ మనం నాన్ వెజ్ చికెన్ మటన్ ఫ్రై చేసినంత పట్టదండి, తక్కువే పడుతుంది. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం ఈ టేబుల్ స్పూన్ ఆఫ్ మనం ఏంటి తాలింప గింజలు వేసుకోవాలండి. తాలింప గింజలు అవసరం లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటే మీరు వేసుకోకపోయినా పర్లేదు బా, బట్ కాకపోతే టేస్ట్ వైజ్గా మనకి తాలింప గింజలు వేసుకుంటే బాగుంటుందండి. నేను తాలింప గింజలు అన్నీ వేసేసాను ఆల్రెడీ. అండ్ 6 పచ్చిమిర్చి అన్నాను కదా, ఆనియన్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మీరు దీనిలో పసుపు ఉప్పు వేసేసుకోండి, లేదా టమాటో వేసుకున్నాకైనా వేసుకోండి. బట్ కొంచెం ఏంటంటే వేగిన తర్వాత ఏదైనా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం, నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నానండి, మీరు కూడా కల్లుప్పు యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ఏం చేస్తాము అంటే, ఇంకొంచెం ఇలా వేగింది కదండి, వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మనం ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, బయట కన్నా తప్పదు అనుకుంటే బయట కొనుక్కోవాలి. ఇంకా మనం దానికి ఏమి ఆల్టర్నేటివ్ ఉండదు కాబట్టి, ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని వేసుకుని, దాన్ని వేసుకున్న తర్వాత కొబ్బరి వేస్తుంది అనమాట. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి వేసుకోండి. వేసుకొని కొంచెం ఇట్లా వేగిన తర్వాత దీనిలో మనం ఏం చేస్తాము అంటే, చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు మాత్రం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకు అంటారా, మనం ఒక్కొక్కసారి చింతపండు పులుపు ఉంటుంది, ఒక్కోసారి చింతపండు పులుపు ఉండదు. దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకుంటా ఉండండి. లేదు అనుకుంటే చింతపండు పేస్ట్ మీ దగ్గర రెడీగా ఉండదు, ఇట్లా తిప్పుకొని కొంచెం వాటర్ ఎక్కువ పోసినాకైనా మీరు చేసుకోండి. ముందుగా ఉడకబెట్టి అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. కరివేపాకు మాత్రం మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట, మనకి చాలా బాగుంటుంది. అప్పుడు కరివేపాకు ఎక్కువ వేగకుండా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు అన్నీ చూసుకొని, ఉప్పు కారం ఏం సరిపోతే వాటిని వేసుకొని మళ్ళీ తర్వాత వేసేటట్టు ఉండకూడదండి, చిదురైపోతుంది ముక్క. ఇలా ముక్కలను అన్నింటినీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. మీకు ఎంత గ్రేవీగా కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోండి. నేను 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి, పోస్తే నాకు ఇలా ఫిల్ అయిపోయింది కదా, ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఇలా తిప్పొచ్చండి. ఎక్కువ మళ్ళీ కొంచెం వేగిన తర్వాత అస్సలు ఇలా తిప్పకూడదండి, ఎందుకంటే ముక్క అనేది చిదురైపోతుంది. మనం ఏంటంటే చేపలు మాత్రం మనం తెచ్చుకోగానే వండుకోవాలండి. ఎందుకు అంటే మెత్తపడిపోతే ఏమవుతుందంటే పులుసులో చిదురైపోతుంది. దాని టేస్ట్ అనేది పీస్ వైజ్గా ఉండకుండా చిదురైపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు మనం కొంచెం తొందరగా రాగాలనే చేసుకునేటట్టు ఉండాలండి. ఇలా మూత పెట్టి 20 to 30 మినిట్స్ చేయంగానే, ఉడకంగానే మనకి ఇలా వస్తుందన్నమాట. ఈ బబుల్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని మళ్ళీ మూత అనేది పెట్టొద్దు మీరు. మూత పెట్టకుండా కొంచెం ఇంకా గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉండేయండి. మీకు ఆ కొంచెం గ్రేవీ దగ్గరకు వస్తుంది తెలిసిపోతుంది. మళ్ళీ మూత పెడితే ఏమవుతుందంటే మళ్ళీ వాటర్ ఫామ్ అయినట్టు అవుతుంది. కాబట్టి మీరు కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఉండించండి, సరిపోతుంది. మనకేంటంటే మూత పెట్టాల్సిన అవసరం లేదన్నాను కదా.
అది 5 మినిట్స్ ఉండేస్తే మనకి ఆయిల్ అంతా పైకి ఎట్లా తేలుతుందండి. తేలినప్పుడు మనం గ్యాస్ ఆపేసుకుని దాని మీదే ఉంచుకోండి. ఎందుకు అంటే కొంచెం ఇంకా ఏమన్నా లోపల వాటరీగా ఉంటే అవి కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అంతేనండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందండి? సూపర్ ఉంది కదా. ఇలాగే మీకు కూడా మీ దగ్గర కూడా కుండా ఉంటే ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓల్డ్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మనం బయట ఇప్పుడు కొనుక్కునే సిచ్యువేషన్స్ లేదు, అలాంటివి కొనుక్కున్నా ఒకవేళ ఎంతవరకు హెల్త్కి మంచిది ఇలాంటివన్నీ అని బయట భయం. కాబట్టి ఇంట్లోనే టేస్టీ టేస్టీగా ఇలా చేసేసుకోండి. రేపైతే రేపు మార్నింగ్ అందరి ఫేవరెట్ కుర్బానీకా మీటా, మై ఫేవరెట్ 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 కుర్బానీకా మీటా అనమాట. చాలా చాలా ఇష్టం నాకు. నేను అసలు అంటే పిస్తా హౌస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే మటన్ అసలు హలీం తింటాను. తిన్న తర్వాత పక్కగా తెచ్చుకునేది కుర్బానీకా మీటా. అండ్ అక్కడ ఒకటి లైవ్ చేసి ఇంకో 2 ప్యాక్స్ పెద్ద ప్యాక్స్ తెచ్చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నాం కాబట్టి ఇంట్లో ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది నేను మీకు చూపించేస్తాను. రేపు మార్నింగ్ 11 o'clockకి నా వీడియో కోసం రెడీగా ఉండండి. ఓకేనా? బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.